సాధారణ గీతాల్లో తర్వాత నేర్చుకోబోయే గీతం ధీరశంకరాభరణ రాగం. ఈ ధీరశంకరాభరణం అనేది 72 మేళకర్తల్లో 29వ మేళకర్త. అంటే 72 మేళకర్తల్లో 1 నుంచి 36 వరకు సిద్ధమధ్యమ రాగాలు, 37 నుంచి 72 వరకు ప్రతిమధ్యమ రాగాలు ఉంటాయి. మొదటి భాగంలో ఉన్న సిద్ధమధ్యమ రాగాల్లో ప్రసిద్ధమైన రాగం ధీరశంకరాభరణ రాగం. ఇది పెక్కు జన్యరాగ సంతతిని కలిగి ఉన్నది. అంటే ఎన్నో జన్యరాగాలకు ఇది నిలమైన రాగం అన్నమాట. జనక రాగం అతిపెద్ద రాగం, త్రిస్థాయిగా పాడదగిన రాగం. మూర్ఛన సరిగమ పదనిస సానిధప మగరిస అంటే మేళకర్త కదా, అందుకని క్రమ ఆరోహణ క్రమ అవరోహణ ఉంటుంది, సంపూర్ణ రాగంగా ఉంటుంది. ఒకే స్వరస్థానాలు ఆరోహణలో ఏవస్తాయో అవరోహణలో కూడా అవే వస్తాయి. సర్వస్వర గమకవరిక రక్తి రాగం ఇది. రి మా ద ఈ మూడు స్వరాలకి గమకాలు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఈ రాగంలో అతి ప్రాచీనమైన రాగం. ఈ రాగంలో ఇప్పుడు నేర్చుకోబోతున్నారు గోవిందాచ్యుత అనే మత్స్యతాళంలో రచించబడిన గీతం. మూర్ఛన నాతో కలిపి సరిగమ పదనిస సానిధప మగరిస. ఇప్పుడు రచన గ్రహస్వరం ఈ శంకరాభరణ రాగంలో ఈ గీతానికి తారస్థాయిలోని షడ్జమం. ఇక్కడి నుంచి ప్రారంభమవుతోంది. అందుకోండి. ఈ తారస్థాయి షడ్జమం నుంచి ఈ రచన ప్రారంభమవుతోంది. సానిదప మగరిస
ముగించే స్వరం న్యాస స్వరం అంటారు. ఇది షడ్జమంలోకి వస్తుంది. గోవింద Mukunda
श्री राघोपते गोविंदा
पाटाभिराम पाटाभिराम